అందరికీ నమస్కారం. ఇది ఒక పబ్లిక్ అవేర్నెస్ వీడియో. నాకు తెలిసింది మీకు చెప్పాలి, ఇది నా బాధ్యత. నేను చెప్పబోయే విషయం మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి ఈ అబద్ధాల మిస్ఇన్ఫర్మేషన్ ట్రాప్లో పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా మూడు రకాల వ్యక్తులు ఉంటారు. వన్, వీళ్ళు మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారు. అంటే ఇలాంటి క్రైసిస్లో వీళ్ళ ఇంట్లో ఉద్యోగాలు పోయి లేదా శాలరీస్ పడక ఇంట్లో ఫుడ్కి కూడా కష్టంగా ఉండే పరిస్థితులు ఉంటారు, బాధపడుతూ ఉంటారు. టూ, వీళ్ళు ఇంకొకరు బాధపడుతుంటే చూడలేక ముందుకొచ్చి ఎలాగో అలా సహాయం చేయాలనుకున్న వాళ్ళు. అంటే కుదిరినంత డబ్బులు డొనేట్ చేయడమో, వచ్చి వాలంటీర్ చేయడమో, వేరియస్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళు మన కంట్రీలో మెజారిటీ. అందుకే ఏ క్రైసిస్ వచ్చినా ఒక దేశంలో ముందుకెళ్తూ ఉన్నాం. మూడో రకం వీళ్ళేంటంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఫుడ్ దొరకట్లేదంటే 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 100 కమ్మి, 15 రూపాయల మాస్క్ 50 కమ్మి. అంటే పక్కనోడు నీ హింస పెట్టినా, వాడిని తొక్కేసినా, వాడు ఏమైపోయినా సరే మనం బాగుపడాలి, మనం ముందుకెళ్ళాలనే బ్యాచ్. వీళ్ళు సొసైటీకి డేంజర్. ఈరోజు నేను ఈ మూడో రకమైన వ్యక్తుల గురించి మాట్లాడతాను, స్పెసిఫికలీ కొన్ని వెబ్సైట్స్. నేను 1 ఇయర్ బ్యాకే ఈ 3-4 గాసిప్ వెబ్సైట్స్ని కంప్లీట్గా బ్లాక్ చేశాను. ఎంతోమంది వీళ్ళకి విక్టిమ్స్. మా ఇండస్ట్రీ వీళ్ళకి ఓ రకంగా విక్టిమ్. చాలామంది యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళకి విక్టిమ్స్. ప్రతి రీడర్ వీళ్ళకి విక్టిమ్. మీరు ఓ విక్టిమ్, నేను ఓ విక్టిమ్. ఎందుకంటే మననే వాడి, మనకి తప్పుడు వార్తలు అమ్మి, వాళ్ళ తప్పుడు అభిప్రాయాలు మన మీద రుద్ది వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. కానీ క్షమిస్తూ వచ్చాము. నేను ఎప్పుడో దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా అంటే, అరే బురద దగ్గర వెళ్ళకరా మన మీదే జరుగుతుంది, అరే చెత్త కుంపు దగ్గర వెళ్ళకరా మనకే వాసన కొడుతుంది అని నన్ను ఆపారు. కానీ ఇట్స్ టైం. అండ్ నాకు ప్రతి వెబ్సైట్తో ప్రాబ్లం లేదు, లెట్ మీ మేక్ దిస్ క్లియర్. నాకు చాలామంది జెన్యున్గా పనిచేసే వెబ్సైట్స్ తెలుసు, చాలా జెన్యున్గా పనిచేసే రైటర్స్ తెలుసు. అండ్ వీళ్ళందరికీ నా క్షమాపణ చెప్పాలి. ఐఎమ్ సారీ ఐ హ్యాడ్ టు డూ దిస్. ఎందుకంటే ఈ 3-4 వెబ్సైట్స్ వాళ్ళ లాభం గురించి ఏది చేయడానికైనా రెడీ అయ్యారు, వాళ్ళ ఎజెండా పుష్ చేయడానికి ఎంతవరకైనా వెళ్తారు, పర్సనల్ లైఫ్స్, ఎథిక్స్ అన్నీ దాటి వెళ్తారు, బ్లాక్మెయిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ 3-4 వెబ్సైట్స్ కుమ్మకయ్యి అవే ఆర్టికల్లో ప్రతి వెబ్సైట్లో టైటిల్ అటు ఇటు మార్చి రాస్తారు, రేటింగ్లు కూడా కలిసి కూర్చొని డిసైడ్ చేసి ఇస్తారు సినిమాలకి. కొంచెం కామన్ సెన్స్తోని ఎవరైనా ఈ వెబ్సైట్స్లో ఆర్టికల్స్ చదివితే మనకి ఇమీడియట్లీ అర్థమైపోతుంది వీళ్ళెంత ఫేక్ బ్యాచ్ అని. ఇప్పుడు ఈ కొన్ని వెబ్సైట్స్ నన్ను గత నెల నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, విపరీతంగా నా మీద ఆర్టికల్ రాశారు. ఏంటంటే, విజయ్ దేవరకొండ ఈడీ, విజయ్ దేవరకొండ దాక్కున్నాడా, విజయ్ దేవరకొండ వేదిక మీదకి రావాలి, ఈ స్టేట్మెంట్లు ఇచ్చే విజయ్ దేవరకొండ సహాయం అందించడం అని రకరకాలుగా ఆర్టికల్ రాశారు. ఈ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ, ఈ వెబ్సైట్స్కి ఇది నా ఆన్సర్. అసలు మీరు ఎవరు నా డొనేషన్స్ అడగడానికి? మీరు బ్రతికేదే మా ఇండస్ట్రీ మీద. మీ వెబ్సైట్లకి మా సినిమాలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, యాడ్స్ ఇవ్వకపోతే మా రేటింగ్లు తగ్గిస్తారని బెదిరింపు. మీరు ఇంటర్వ్యూలు అడిగితే మేము ఇవ్వాలి, ఇయ్యను అంటే మా మీద తప్పుడు వార్తలు, మీ తప్పుడు అభిప్రాయాలు అందరి మీద రుద్దుతారు, చిల్లర కబుర్లు రాసి మళ్ళీ మీరే డబ్బులు సంపాదిస్తారు. నాకు నచ్చినప్పుడు, నేను అనుకున్నప్పుడు, నాకు కుదిరినప్పుడు నేను ఎలా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, నా మనసుకి ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళకి ఇస్తా అన్న ఇష్టం. కష్టపడి సంపాదించిన డబ్బులు, ఇంత బేసిక్ కామన్ సెన్స్ ఎలా లేదు మీకు? April 26th మార్నింగ్ మేము ఒక అనౌన్స్మెంట్ చేశాము. ఏపీ తెలంగాణలో ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ వల్ల శాలరీస్ పడక తినడానికి కష్టంగా ఉంటే మాకు మీ డీటెయిల్స్ ఇవ్వండి, మా టీం మీకు కాల్ చేసి మీకు సర్కులు ఏర్పాటు చేస్తుందని. మిడిల్ క్లాస్ ఫండ్ 25 lakhs స్టార్ట్ చేశాము. మా ఫస్ట్ గోల్ 2000 ఫ్యామిలీస్కి సహాయం అందియడం. కానీ అనౌన్స్మెంట్ చేయగానే మీ సపోర్ట్ స్టార్ట్ అయింది, మీరు విపరీతంగా డొనేట్ చేశారు. నేను అనుకున్న 25 lakhs ఈ రోజుకి ఆల్మోస్ట్ 70 lakhs అయింది. మీరే వాలంటీర్స్గా దిగారు అండ్ మీ సపోర్ట్తో ఎంతో చేయగలిగాము. అండ్ ప్రతి డోనర్కి, ప్రతి వాలంటీర్కి, ప్రతి సాయం అడిగిన ఫ్యామిలీకి ఏం జరుగుతుందో క్లియర్గా తెలియాలని మా వెబ్సైట్లో లైవ్ డీటెయిల్స్ నడుస్తుంటాయి. Every 30 minutes లైవ్ అప్డేట్ నడుస్తుంటుంది. అండ్ మా మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతిరోజు రాత్రి 9 ఆ రోజు జరిగిన అప్డేట్ మొత్తం ఒక సమ్మరీలా ఇస్తున్నాం. మనం ఇదంతా చేస్తుంటే ఇవే కొన్ని వెబ్సైట్స్, ఈ ఎక్కడ విజయ దేవరకొండ అని అడిగిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకో ఏదో నచ్చలేదు,
వాళ్ళు మళ్ళీ తప్పుడు వార్తలు రాయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అన్హ్యాపీ అయ్యారు? ఈ వాళ్ళు రాసిన కొన్ని వార్తలకి నేను ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తాను. ఏ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలైనా మా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న డీటెయిల్స్ చదివితే వీళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. కానీ ఎందుకో వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, టైటిల్ ఏంటంటే, విజయ్ దేవరకొండ ఇన్సల్టింగ్ పువర్ పీపుల్. ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్, ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫండ్ స్టార్టెడ్ బై విజయ్ విత్ 25 lakhs కార్పస్ ఫండ్ అపియర్స్ టు బి కన్ఫ్యూజింగ్. ఈ ఆర్టికల్లో ముసలాయన రాశారు, పెద్ద ఆయన తాత. ఏజ్లో సరిగ్గా కనపడకో వినపడకో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అండ్ ఆ తర్వాత ఈ వెబ్సైట్ మ్యానిపులేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి క్యాలిక్యులేషన్ చూసుకోరు, అందుకే మిస్ అయి ఉంటారు డీటెయిల్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇందులో ఆరోపణలు ఏంటంటే, థర్డ్ పారాగ్రాఫ్లో, విజయ్ హాజ్ అలాటెడ్ ఓన్లీ 25 lakhs, హిస్ ఫ్యాన్స్ హ్యావ్ అక్యుమిలేటెడ్ 50 lakhs, టోటల్ ఇస్ 75 lakhs, ద అమౌంట్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఓన్లీ 7500 పీపుల్. 7500 ఫ్యామిలీస్, ఫ్యామిలీస్ని పీపుల్ చేసి లెక్క ముందు ఓన్లీ పెడితే నిజాలు మారవు. అండ్ మాకు ఓన్లీ 7500 కాదు, వీఆర్ వెరీ హ్యాపీ. మాకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ 7000, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీ ఫ్యామిలీ. ఒక్క ఫ్యామిలీకి సహాయం చేయగలనా మాకు చాలా సంతోషం. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ ఫర్ అస్. అండ్ ఫ్యాన్స్ హ్యావ్ అక్యుములేటెడ్ 50 lakhs. ఫ్యాన్స్ కాదండి, 50 lakhs వచ్చింది. మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ తోటి మధ్యతరగతి వాళ్ళు బాధపడొద్దని, ఇబ్బంది పడుతున్నారని ముందుకొచ్చి 500 రూపాయలతో 1000 రూపాయలతో ఇవన్నీ కలిసి పోషించిన ఫండ్ ఇది. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద సొసైటీ, అక్రాస్ రీజన్స్ హావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఫండ్. దట్స్ హౌ మచ్ ఈచ్ వన్ ఈస్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే, బట్ దే ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ ఇట్, దే హ్యావ్ హెల్ప్డ్ ఓన్లీ 2200 పీపుల్ టిల్ నౌ. ఓన్లీ 2200 పీపుల్ ఏంటండి? మీరేం చేశారు? 2 నిమిషాల్లో ఇంట్లో కూర్చొని చెత్త రాసినంత ఈజీ కాదు. ఒక్క ఫ్యామిలీకి సహాయం చేయాలంటే మా వాలంటీర్ పొద్దున 7 AMకి లేచి ప్రతి ఒక్క ఫ్యామిలీతో యావరేజ్గా 45 నిమిషాలు మాట్లాడాలి. అంటే కాల్ చేసి మీరైనా అడిగింది మీకు అవసరమా అని క్రాస్ చెక్ చేసి వాళ్ళకి ఏమవసరమో తెలుసుకొని వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకు పంపించి వాళ్ళు షాపింగ్ చేసిన తర్వాత మాకు బిల్లు పెడితే అక్కడ బిల్లు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అకౌంట్స్ అన్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. అంత పని ఒక్కొక్క ఫ్యామిలీకి సహాయం చేయడం. సిక్స్త్ పారాగ్రాఫ్లో నెక్స్ట్ ఆరోపణ ఏంటంటే, విజయ్ దేవరకొండ సడన్లీ అనౌన్స్డ్ టు స్టాప్ సెండింగ్ అప్లికేషన్స్. సెండింగ్ కాదు, రిసీవింగ్. హీ సెడ్ దట్ హీ వాంటెడ్ టు హెల్ప్ ఓన్లీ 2000 పీపుల్ ఇనిషియలీ. నోబడీ వాంట్స్ టు హెల్ప్ ఓన్లీ 2000 పీపుల్. నేనేమన్నా అంటే, నాకున్న డబ్బుల్లో నేను 2000 వరకే హెల్ప్ చేయగలుగుతా, అది మా ఫస్ట్ గోల్ అని. నా దగ్గర డబ్బులుంటే ప్రతి ఒక్క అవసరం ఉన్న ఫ్యామిలీకి వెళ్ళి హెల్ప్ చేస్తుండే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై షుడ్ హీ స్టార్ట్ అ వెబ్సైట్? క్వశ్చన్ 1. వావ్, గుడ్ క్వశ్చన్. అండ్ మేక్ హంగామా, థర్డ్ ఇంకా బ్రిలియంట్ క్వశ్చన్. వై షుడ్ హీ కలెక్ట్ మనీ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డొనేషన్స్? ఐ విల్ టెల్ యూ డియర్ వెబ్సైట్, వై షుడ్ ఐ స్టార్ట్ అ వెబ్సైట్ అంటే, లాక్డౌన్ ఉంది కాబట్టి మనం రోడ్ల మీద వెళ్ళి కలిసి పనులు చేయలేము. అండ్ అక్రాస్ ఏపీ తెలంగాణ మధ్యతరగతి వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి సహాయం చేయాలంటే ఎలా చేయాలి? వెబ్సైట్ ద్వారానో ఫోన్ ద్వారానో. యూజ్ అండ్ మేక్ హంగామా. హంగామా చేయడం ఏంటి ఇది? ఇలా రోజుకి 10 ఆర్టికల్ చెత్త రాసి ఇది చేయడం హంగామా? పనికిరాని ఆర్టికల్. వై షుడ్ హీ కలెక్ట్ మనీ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డొనేషన్స్? మీకు ఈ చెత్త రాసినందుకు శాలరీలు పడి మంచిగా 3 పూటలు తిని హ్యాపీగా ఉండింటారు మా మీద డబ్బులు సంపాదించి. కానీ అక్కడ అక్రాస్ ఏపీ తెలంగాణలో ఎంతోమందికి అవసరాలు ఉన్నాయి, ఎంతోమందికి ఎవరిని అడగలేరు హెల్ప్. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి డొనేషన్స్ వస్తే వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ ద కేస్ ఆఫ్ 2000 పీపుల్, హీ మైట్ హావ్ డన్ ఇట్ వాలంటరీలీ ఇన్ 1 or 2 ఏరియాస్ విత్ ఇన్ ద సిటీ. వై షుడ్ ఈ గివ్ 2 స్టేట్స్ బిల్డప్? ఈ బేసిక్ కామన్ సెన్స్ లేనప్పుడు ఉచిత సలహాలు ఇవ్వకండి. స్టిక్ టు వాట్ యు నో, స్టిక్ టు రైటింగ్ షీట్. 2 స్టేట్స్ బిల్డప్ ఎందుకు ఇవ్వాలి? ఒక సిటీలో ఏరియాలు ఇవ్వాలా? వెళ్ళి వెళ్ళి చెప్పండి ఏరియా, వెళ్ళి మా దగ్గర 75 lakhs ఉంది పంచుతాం సర్కుల్ని వెళ్ళి నిలబడతాం. యు నో హూ వీఆర్ వర్కింగ్ విత్? ద దేవరకొండ ఫౌండేషన్ టీమ్ కంప్రైజెస్ సమ్ ఆఫ్ ద
some of the people have done the biggest relief work in corona crisis. Ippudu my director Rajanagam works for Telangana Social Impact Group. వాళ్ళు చేసిన రిలీఫ్ వర్క్ డీటెయిల్స్ మేము మీకు పెడతా. వాళ్ళు కోట్ల రూపాయల రిలీఫ్ వర్క్ క్యారీఅవుట్ చేశారు. మా ఫౌండేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరు నేను స్టార్ట్ చేయకముందు ఆల్రెడీ ఎన్నెన్నో రిలీఫ్ వర్క్లు చేసి మేమంతా మాట్లాడి ఆలోచించి చేసిన పని ఇది. సిటీలో గవర్నమెంట్ ఎన్జిఓస్ అన్నీ చూసుకుంటున్నాయి. బిలో పవర్టీ లైన్ ఉన్న వైట్ రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీస్ అందరినీ గవర్నమెంట్ చూసుకుంటుంది. మైగ్రెంట్ లేబరర్స్ని మన ఎన్జిఓస్ చూసుకున్నాయి. ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఎన్జిఓస్కి యాక్సెస్ లేని వాళ్ళు, ఎవరిని హెల్ప్ అడగలేని వాళ్ళు ఎవరు అని కనుక్కొని చేసిన పనిది. సో పనికొచ్చే పని ఏదని చేయండి. డబ్బులు ఇస్తే బెటర్ ఇలాంటి చెత్త రాయడం కంటే. సలహాలు ఎవ్వడికొద్దు. ఫైనలీ విజయదేవరకొండ డిసప్పాయింటెడ్ 7,500 పీపుల్ బై షోయింగ్ దెమ్ 1,000 రూపీస్ క్యారెట్. మంచిగా రాసింది ఫ్రేజ్. ఇలాంటివి రాయడం కంటే ఎవరికైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ, కొంచెం ఎథిక్స్ ఉంటే ఇదే ఆర్టికల్ ఎలా ఉంటుండే చెప్పనా? 7,500 పీపుల్ రిసీవ్డ్ హెల్ప్, 75,000 మోర్ కెన్ రిసీవ్ హెల్ప్ విత్ యువర్ హెల్ప్. 7,500 పీపుల్కి హెల్ప్ అందింది, ఇంకో 75,000కి మీ హెల్ప్ కావాలని రాస్తే ఎంత బాగుంటుండే. లేదా మీ భాషల్నే విజయ దేవరకొండ వల్ల 7,500 అయింది, ఇంకొకరు కూడా వారి దాని వల్ల కాదు, మీరు ముందుకు వస్తే ఇంకొకరికి హెల్ప్ పొందొచ్చు అని రాస్తే బాగుంటుండే కదా. మళ్ళీ ఇలాంటి ఆర్టికల్ రాసి టైటిల్ విజయ దేవరకొండ ఇన్సల్టింగ్ పువర్ పీపుల్, మన ఇబ్బందిని వాడి, మన పేరుని వాడి, మన కష్టాలని వాడి ఇట్లాంటి టైటిల్ పెట్టి ఆర్టికల్ రాసి మళ్ళీ ఇక్కడో యాడ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇక్కడో యాడ్, ఇక్కడో యాడ్, ఇట్లా యాడ్లు పెట్టి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మళ్ళీ ఒక్క రూపాయి ఇచ్చేది ఉండదు. అంటే రాసిండ్రు కదా, ఓన్లీ 25 lakhs, ఓన్లీ 75,000 పీపుల్, ఓన్లీ 2,000 పీపుల్, ఓన్లీ 1,000 రూపీస్. వై డోంట్ యూ కమ్ ఫార్వర్డ్? మీరు ముందుకొచ్చి ఓన్లీ 7,500 పీపుల్కి హెల్ప్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓన్లీ 75 lakhs ఇవ్వండి, మేము ఇంకో ఓన్లీ 7,500 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వగలుగుతాం. చేస్తారు? ఈ డొనేషన్లు ఎందుకో, ఈ వెబ్సైట్లు ఎందుకో, నన్ను కాదు, శ్రీకాకుళం గుజరాతీ పేటలో ఒక ప్రెస్ రిపోర్టర్ ఈ లాక్డౌన్ వల్ల తనకు ఇబ్బందిగా ఉంటే మా వెబ్సైట్ ద్వారా వాళ్ళకి రీచ్ అవ్వగలిగాం. ఆయనను అడగండి, ఎందుకు వెబ్సైట్, ఎందుకు ఈ హంగామా, ఎందుకు డొనేషన్స్. ఖమ్మంలో ఒక హౌస్ వైఫ్, సింగిల్ మదర్, తన ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూర్చొని ఫామ్స్ నింపుతుంటుంది రోజు. అప్లికేషన్స్ 10 రూపాయలు వస్తుంది ఫామ్ నింపితే. లాక్డౌన్ వల్ల ఇది జరగట్లేదు, డబ్బులు రావట్లేదు. తనని అడగండి ఈ వెబ్సైట్ ఎందుకు పెట్టాలి, సిటీలు ఇవ్వచ్చు కదా విజయ దేవరకొండ, ఖమ్మంలో ఎందుకు, మీకెందుకు అక్కడ డొనేషన్లు ఎందుకు తీసుకుంటున్నాను అడగండి. భద్రాచలంలో ఓ పంతులకి జనాలు గుళ్ళకి వెళ్ళక ఆయన కష్టం అవుతుంటే మేము రీచ్ అవ్వగలిగాం, ఆయన కూడా మా వెబ్సైట్కి రాశాడు, వెబ్సైట్ పెట్టాం కాబట్టి. ఆయనను అడగండి ఎందుకు అవసరము. హైదరాబాద్లో కొత్త జంట, వాళ్ళకి ఇప్పుడే పాప పుట్టింది, ఆ పాపకి మెడిసిన్స్కి ఇబ్బంది అయ్యి, ఫుడ్కి ఇబ్బంది అయ్యి, కిరాణా గ్రోసరీస్ లేకుంటే లక్కిలీ మా వెబ్సైట్స్ ఉండడం వల్ల మాకు ఇంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఫార్వర్డ్ వచ్చి మాకు డొనేషన్స్ ఇవ్వడం వల్ల, ఇంతమంది వాలంటీర్స్ రావడం వల్ల ఇంతమందిని రీచ్ అవ్వగలుగుతున్నాం. అసలు ఈ వెబ్సైట్స్ని మనం ఏం అనలేం కూడా, ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీయే ఉండదు. నిన్న ఒక ఆర్టికల్ రాసింది ఏంటంటే, ఇస్ విజయ్ దేవరకొండ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? తప్పుడు ఆర్టికల్, తప్పుడు వార్తలు, మళ్ళీ యాడ్స్ అమ్ముకున్నారు. ఆర్టికల్ ఏంటంటే, విజయ దేవరకొండ కరోనా క్రైసిస్ ఛారిటీ అని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారు, దానికి ఎందుకు కాంట్రిబ్యూట్ చేయలేదు, సొంతంగా వీళ్ళు ఎందుకు చేసుకుంటుందో, ప్యారలల్ ఇండస్ట్రీ నడిపిద్దామని ఇండస్ట్రీ వాళ్ళతో పాటు చేయట్లేదా అని. ఇది మా ఇండస్ట్రీ, నేను పనిచేసే ఇండస్ట్రీ, నాకు డబ్బులు వచ్చేది ఇండస్ట్రీ వల్ల. ఫస్ట్ థింగ్ మాకు డబ్బులు రాగానే ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫండ్ కూడా స్టార్ట్ చేసింది. ఫస్ట్ చేసింది మా చిరంజీవి గారు స్టార్ట్ చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి ఒక 5 lakhs ఇవ్వడం. అండ్ ఏ బేసిక్ ఎథిక్స్ ఉన్న జర్నలిస్ట్ అయినా, బేసిక్ జర్నలిజం తెలిసిన వాళ్ళైనా మా వెబ్సైట్కి వెళ్తే క్లియర్గా అక్కడ మెన్షన్ ఉంది. కానీ దట్ ఈస్ నాట్ వీళ్ళ అజెండా, అది కాదు కదా, ఊరికనే తోషిన ఒపీనియన్లు రాయాలి. ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేయాలంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది, లైసెన్స్లు కావాలి. కానీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి? ఒక 6-10 వేలు ఉంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, నేను స్టార్ట్ చేయొచ్చు, మీరు స్టార్ట్ చేయొచ్చు.
మా స్టాఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్లో కూర్చొని ఒక వెబ్సైట్ పేరు టాప్ తెలుగు న్యూస్ .com అని కొనాలి. 150 rupees దొరుకుతుంది. ఓ 3000 పెడితే ఒక సర్వర్ వస్తుంది. ఇంట్లో కూర్చొని మనకు తోచింది రాయడమే. ఒక వ్యక్తి మన ముందు కూర్చొని అరే ఈ సినిమా ఏంట్రా, ఈ పొలిటికల్ పార్టీ ఏంట్రా, మన గవర్నమెంట్ ఏం చేస్తుందా అంటే వాడు ఒపీనియన్లా అనిపిస్తుంది, సరే వీడేదో చెప్తుండని. అదే ఓ వెబ్సైట్ వెనకల కూర్చొని అదే ఆర్టికల్ రాస్తే అది మన న్యూస్లో అనిపిస్తుంది. అది విల్ మిస్యూజ్ చేసే పవర్. వాళ్ళకి ఎవరి ద్వారా లాభం వస్తే వాళ్ళని పొగడాలి, మిగతా వాళ్ళని తొక్కేయాలి అని కూర్చొని ఏదైనా ఎక్కడికైనా వెళ్ళే ఈ 2-3 వెబ్సైట్లు. అందుకే ద ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఇస్ మనం ఇలాంటి వార్తలు చదవడం మానేయాలి. ఒథెంటిక్ సోర్సెస్ నుంచి కొంచెం హైరార్కీ ఉంది, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది, దే ఆల్సో హ్యావ్ సంథింగ్ అట్ స్టేక్. గో టు దోస్ సోర్సెస్ ఫర్ యువర్ న్యూస్. అండ్ ఇలాంటి వార్తలు ఎప్పుడైనా కనిపిస్తే అట్లీస్ట్ నో దట్ ద ఛాన్సెస్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ హై. నేను పర్సనల్గా చెప్తున్నా, నా మీద వచ్చే 10 ఆర్టికల్లకి 9 ఆర్టికల్లు 1-2 పాయింట్లు కరెక్ట్ ఉంచి మిగతా 7-8 అంతా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంత అంటే నేను ఒకసారి అన్నిటికీ క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, కానీ క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తే పోతే ఇంకా లైఫ్లో ఏం చేయలేము. రోజు కూర్చొని ఇది తప్పురా అని కరెక్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. అందుకే మేము చేయం వదిలేస్తాం. కానీ ద పబ్లిక్ నీడ్స్ టు నో, ఆల్ ఆఫ్ యూ నీడ్ టు నో దట్ దెర్ ఇస్ హ్యూజ్ మిస్ఇన్ఫర్మేషన్. ప్రతి ఆర్టికల్, ఏ ఆర్టికల్ని నమ్మకండి. మీ డెసిషన్స్ ఈ ఆర్టికల్ల ద్వారా, ఈ వెబ్సైట్ల ద్వారా చేయకండి. సొంతంగా ఆలోచించి అన్నింటినీ క్వశ్చన్ చేసి ఆ మనుషులను అబ్జర్వ్ చేసి మీ డెసిషన్స్కి మీరు రండి. అసలు ఇంకో విషయం ఏంటంటే, అసలు సినిమాలని ఇలాంటి వెబ్సైట్స్ ఇచ్చే రేటింగ్ బట్టి మీరు ఎలా, మనం ఎలా డిసైడ్ చేస్తున్నాం వెళ్ళాలా వద్దా అని? అంటే ఇంత బేసిక్ కామన్ సెన్స్ లేదు మనం పెట్టిన డీటెయిల్స్ వాళ్ళకి అర్థం కావడానికి. అసలు ఎథిక్స్ లేవు. కావాల్సిన తోచింది రాస్తారు, అది మీకు క్లియర్గా అర్థమైంది. నేను నా ఎగ్జాంపుల్స్ వాడుతున్నాను, ప్రతి యాక్టర్కి ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఉంటుంది. వీళ్ళ ఎథిక్స్ ఎట్లుంటాయంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలామంది యాక్టర్స్కి అయి ఉంటుంది. మా సినిమాకి రిలీజ్ ఉన్నప్పుడు వాళ్ళ వెబ్సైట్ గురించి ఇంటర్వ్యూలు అడుగుతారు. ఇయను అని చెప్తే, ఏం మీ బాబు ఇంటర్వ్యూ అయ్యాడా, అంత పెద్ద స్టార్ అయ్యాడా అని సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా తొక్కే ప్రతి ప్రయత్నం చేస్తారు. 2 days బ్యాక్ మళ్ళీ ఇంటర్వ్యూ అడిగారు ఇయన్ అని చెప్పాను. దాని రిపర్కషన్ ఇది, విజయ్ దేవరకొండ ప్యారలల్ ఇండస్ట్రీ పెడుతున్నాను నెగిటివ్ ఆర్టికల్. ఇలా పనిచేసే వాళ్ళని ఎలాంటి న్యూస్ నమ్ముతాం వాళ్ళు రాసింది, రివ్యూలు ఎలా నమ్ముతున్నాం, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ డిగ్రీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరు వీళ్ళు, ఓ కంప్యూటర్ స్క్రీన్ వెనకాల దాక్కొని రాసేవాళ్ళు, అసలు వీళ్ళ గురించి మాట్లాడడం ఆలోచించడం అంతా టైం వేస్ట్. కానీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, తెలియని వాళ్ళకి అసలు వీళ్ళు ఎలా పనిచేస్తారో, అసలు ఏం జరుగుతుందో మీకు తెలియాలి. సెకండ్ విషయం ఏంటంటే, ఆల్రెడీ వరల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మనకు ఇలాంటి న్యూసెన్స్ అక్కర్లేదు. మనకి కొంచెం మంచి చేసే, పాజిటివ్ చేసే మనుషులు కావాలి. వీళ్ళు చెప్పే అబద్ధాలతో నిజాన్ని మార్చలేరు, కానీ ఆ అబద్ధాలు చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్లో చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ రాసి రోజుకి 2-2 ఆర్టికల్స్ రాసి ఇప్పుడు కొంతమంది మాకు డొనేట్ చేసేవాళ్ళు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, పనులు జరుగుతున్నాయా లేదా అని వాళ్ళకి ఏ బుద్ధి కాదు, కొంతమంది ఫ్యామిలీస్కి సాయం చేయగలిగే శక్తి మనకు వెళ్ళిపోతుంది. సో పనికొచ్చే పనిని కూడా చేయనియరు వీళ్ళు. ఫైనలీ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ వీడియో విత్ 1 message టు ఎవ్రీబడీ. దెర్ ఇస్ ఓన్లీ 1 truth. దెర్ ఇస్ నో యోర్ వర్షన్ ఆర్ మై వర్షన్ ఆఫ్ ద ట్రూత్. అండ్ బై సేయింగ్ ద సేమ్ లై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, యూ కెనాట్ మేక్ ఇట్ ద ట్రూత్. చాలాసేపు నేను చాలా సీరియస్ విషయాలు మాట్లాడా, బట్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్ సమ్ గ్లింసెస్ ఆఫ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్ ద లైఫ్స్ వివ్ టచ్ టుగెదర్ విత్ అవర్ మిడిల్ క్లాస్ ఫండ్. థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్.
మాకు దానం చేసినందుకు మాకు బాధగా మంచిగా అనిపిస్తుంది.